నవగ్రహాలలో రాహుకేతులకు ప్రత్యేక స్థానం ఉంది రాహు రాహుకేతు ఇచ్చే కీలక ఫలితాలపైనే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది శ్రీ సార్వరినామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన రాహువు మిథున రాశి నుండి వృషభ రాశిలోకి కేతువు ధనస్సు రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు అంటే పద్దెనిమిది నెలల పాటు అపసవ్య దిశలో సంచారం చేయబోతున్నారు ఈ రెండు గ్రహాల యొక్క స్థాన మార్పు వలన వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో ఈ ద్వారా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి రాహువు సంచారం ఏడవ స్థానంలో కేతువు సంచారం స్వస్థానంలో ఉంటుంది రాహు సంచారం వలన వృశ్చిక రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు తొలి దశలో వ్యాపారస్తులు అద్భుతమైన లాభాలను పొందుతారు సరికొత్త అవకాశాలు మీకోసమే అన్నట్లుగా వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి వివాహ జీవితం కొంత ఒత్తిడితో సాగుతుంది కాలం గడిచే కొద్దీ అదృష్టం కలిసి వస్తుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఉద్యోగంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు సన్నిహితుల ఎదుగుదలకు కారణమవుతారు శత్రువులపై ఆధిక్యతను ప్రదర్శిస్తారు రుణ బాధలకు తావుండదు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవి అయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే కేతువు సంచారం వలన కూడా వృశ్చిక రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి ఒంటరిగా జీవించడం మంచిది మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఆరోగ్యంపై అధిక శ్రద్ధ వహించాలి కాలం గడిచే కొద్దీ మంచి విద్యలను అందుకుంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను పొందుతారు నూతన గృహయోగం ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆలోచనల్లో స్థిరత్వం పెరుగుతుంది తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఈ ఫలితాలను గ్రహించి చేసే ప్రతి పనిలో కాస్త తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే రాహుకేతువులు కలిగించే ప్రభావం నుండి సులభంగా తప్పించుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది